రుద్రమదేవి సినిమాకి అవార్డు రాకపోవడంపై జ్యూరీ చైర్మన్ జీవిత ఇచ్చిన వివరణను ఆ సినిమా దర్శకుడు గుణశేఖర్ తప్పుపట్టారు. అల్లు అర్జున్కు అవార్డు కేటగిరీ మార్చడాన్ని ఆయన ప్రశ్నించారు. జీవిత గుణశేఖర్ల మాటకు మాట ఇప్పుడు చూద్దాం. సో ఆ 2015 అవార్డ్స్లో కాంట్రవర్సీ వచ్చి రుద్రమాదేవికి ఎందుకు అవార్డ్స్ ఇవ్వలేదు అనేది ఒక టాపిక్. బేసికల్గా దగ్గర 40 సినిమాలు వచ్చాయి 2015లో. డిఫరెంట్ జానరాస్లో మూవీస్ ఉన్నాయి. అన్ఫార్చునేట్గా రుద్రమదేవి, బాహుబలి రెండు సేమ్ జానరా. సో ఒకే జానరాలో ఉన్న మూవీస్కి ఏదో ఒకటే మేము సెలెక్ట్ చేసుకోగలం. జస్ట్ బికాజ్ మనకి రుద్రమదేవి కూడా చాలా మంచి మూవీనే, బట్ బాహుబలికి ఇచ్చి రుద్రమదేవికి ఇస్తే ఇట్ విల్ నాట్ వర్క్. మిగిలిన సినిమాలకి అన్నిటికీ అంటే ఉన్నవి లిమిటెడ్ అవార్డ్స్. సో అన్ని జానరాస్ చూడాలి, అన్ని కేటగిరీస్ చూడాలి. సో అలాగ చూసినప్పుడు అన్ఫార్చునేట్గా అవార్డ్స్ అన్ని బాహుబలికి ఇవ్వాల్సి వచ్చింది. మేము చూసుకున్నది ఈ అవార్డు ఈయనకి బాగుంటుందని డెఫినెట్గా ఎందుకు అనుకున్నామంటే సపోర్టింగ్ యాక్టర్ ఈజ్ లైక్ ఎనిబడి ఈజ్ అ సపోర్టింగ్ యాక్టర్ హూ సపోర్ట్స్ ఎనిబడి. వెరేజ్ ఈ ఎస్వి రంగారావు గారి అవార్డు అది అంటే నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఐ డింట్ ఫైండ్ ఎనీ రీప్లేస్మెంట్ ఫర్ ఎస్వి రంగారావు గారు. అండ్ హీఈస్ వన్ పర్సన్, ఏ సినిమా చేసినా హీరోలు ఎంతమంది ఉండనివ్వండి, హీరోయిన్లు ఎంతమంది ఉండనివ్వండి, ఆయన చేసే క్యారెక్టర్ అది ఒక వంతు అవుతుంది, హీరోలు హీరోయిన్లు అందరూ ఒక వంతు అవుతారు. అంటే అంత గ్రేట్ పర్ఫార్మర్ ఆయన. సో ఈ రుద్రమదేవికి హీరో ఎవరు అవనివ్వండి, హీరో ఎవరు అవనివ్వండి, ఎనీబడి హీరోయిన్ ఎవరు అవనివ్వండి, అదంతా ఒక ఎత్తు అయితే ఈ క్యారెక్టర్ ఒక ఎత్తు అల్లు అర్జున్ గారిది. అలాగే చాలా హైలీ ఆనర్డ్గా ఫీల్ అయ్యి ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. బాహుబలితో ఉత్తమ చిత్రంగా పోటీ పడ్డప్పుడు అన్ని విభాగాల్లో కానీ అన్నిట్లో కానీ బాహుబలితో రుద్రమదేవి పోటీ పడలేకపోయింది, అందువల్ల బాహుబలికి ఇచ్చామన్నారు. సో అంటే దాదాపు జనరల్గా కొందరు మీద మిత్రులే కరెక్టే, పోటీ పడినప్పుడు ఉత్తమ చిత్రంగా రాకపోతే ఆ పోటీ పడ్డది బై డిఫాల్ట్ రెండో రన్నరప్ కింద అవుతుంది, ద్వితీయ ఉత్తమ చిత్రం అవుద్ది. దీనికంటే గొప్ప సందేశం వేరే చిత్రాలు ఇస్తున్నాయంటే అట్లీస్ట్ జ్యూరీకి ఇదైనా ఇస్తారు. మరి దీనికంటే గొప్ప సందేశం మిగతా సినిమాల్లో ఏం కనిపించిందో నాకు తెలియదు. కానీ మేమే అశ్వి రంగారావు గారి పేరు మీద ఉంది కదా, అందువల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని ఇచ్చాం అంటే అది కూడా అలా ఇవ్వడానికి లేదు. మనం ఏదైతే కేటగిరీ అప్లై చేసామో అది వాళ్ళంతట వాళ్ళు మార్చేయడానికి లేదు. ఇప్పుడు అలాగ చెప్పడం వల్ల కూడా సహాయ నటుడిని కూడా తగ్గించినట్టు అవుతుంది కదా, సహాయ నటుడి కేటగిరీని కూడా తగ్గించకూడదు కదా. ఇది చాలా గొప్పది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రంగారావు గారి పేరు మీద ఉందని సహాయ నటుడిది ఎవరి పేరు మీద లేకపోయినా అది చాలా గొప్పవాడే.